మిమైన ప్రేక్షకులకి మరొకసారి ప్రభునామములు శుభములు మహా సంఘర్షణ ఈ త్రైమాసుకోలు మనం నేర్చుకుంటున్నాం ఈ సంఘర్షణలో భాగంగా రెండో పాఠం మనం వచ్చాం ప్రేమ స్వార్థమా ఏది నీ జీవితానికి కేంద్రంగా చేసుకున్నావు ఇది ఎవరికి వాళ్ళని తెలుసుకోవాల్సిన ప్రశ్న తెలుసుకోవాలంటే పాఠం మనం నేర్చుకోవాలి దైవశాఖ కలుసుకుందామా మరి నమస్కారం విల్సన్ గారు నమస్కారం ఫస్ట్ సామరాజు గారు నమస్కారం ఈ మహా సంఘర్షణ ఈ ధారావాహికలో డాక్టర్ గారు ఇప్పుడు రెండో పాఠం మనం చదువుకోబోతున్నాం ప్రేమ స్వార్థం ఏది కేంద్రం ఈ పాఠం గురించి కొంచెం పరిచయం చేయండి ఈరోజు పాఠం ఈ పుస్తకంలో ఒకటి రెండు అధ్యాయాల నుంచి తీయబడ్డది ఇది అందరు చదివి ఆఖరి రోజుల గురించి తెలుసుకోవాలని దీని గురించే ఈరోజు మన పాఠాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ రోజు పాఠం ముఖ్యంగా దేవుడు మరి ఎరుశలేం పట్టణం దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎరుశలేం పట్టణం ఆయన ఆఖరి గడియలు వచ్చాయి ఎరుశలేంపట్నం దగ్గరకు వచ్చి ఆయన ఆ యొక్క ఒలీవ పర్వతాల నుంచి ఎరుశలేంపట్నం వైపు చూస్తూ ఉన్నాడు ఉదయాన్నే ఆ ఎరుశలేం వైపు పట్టణం చూస్తూ ఉన్నప్పుడు ఆ కిరణాలు ఆ యొక్క పట్టణం మీద పడి చక్కగా అది అందంగా కనపడటం ముఖ్యంగా దేవుని యొక్క దేవాలయం కనిపిస్తం కనిపిస్తాం చూసి ఇంత అందమైన పట్టణం యూదులకి ఖచ్చితంగా ఆ పట్టణం అంటే మహా గొప్ప గౌరవం సంవత్సరానికి ఒక కనీసం మూడు సార్లు వచ్చి అప్ప ఆ యొక్క పట్నంలో ఉన్నాడు అది ఆశీర్వాదకరమే యహోవా మెచ్చుతాడని వాళ్ళ యొక్క అనమాట ఆ పట్నం వాళ్ళ హెరిటేజ్ వాళ్ళ గొప్పతనం అనమాట ఆ పట్నం వైపు చూస్తూ యేశుప్రభ వారు అన్నారంటే అయ్యో నువ్వు ఇంత గొప్పగా ఉన్నావే అయ్యో నీ గురించి ఇంత గర్విస్తున్నారే యూదులందరూ కూడాను ఒక రోజున ఒక రాతి మీద రాతి కూడా ఉండదని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము ఈ విధంగా చెప్పినప్పుడు అక్కడున్న ఉన్న శిష్యులందరూ కూడాను అంత గలిబిలి చెందారు ఏంటిది ఒకలాగా యేసుప్రభువారు ఎట్లా మాట్లాడుతున్నారేంటి మరి రోమా సామ్రాజ్యాన్ని ఓడించాలి ఎరుసలేమని బలపరచాలి యోధా గోత్రాన్ని గొప్ప చేయాలి ఇట్లాగనే వాళ్ళు యేసుప్రభువారి మాటలు విరుద్ధంగా మాట్లాడుతున్నారేంటని అంత కలతతో లేకపోతే గజిబిజిగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా మనం మత ఇరవై నాలుగు అధ్యాయం రెండో వచ్చినలో చూడవచ్చును అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాతియు ఒకటై నేను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వార్త ఇంత ఎట్లనే పార్టీ వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు సాతానుడు ఆఖరి రోజుల్లో ముఖ్యంగా తన నమ్ముకున్న బిడ్డల్ని రెండు విధాలుగా పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు వన్ ఈజ్ డిసీవ్ అనదర్ ఈజ్ డిస్ట్రాయ్ ఒకటేమో మోసం చేయటం ఒకటేమో రెండోదేమో నాశనం చేయటం ఈ రెండిట్లో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా అనుభవం పొందాల్సిందే నువ్వు నాశనం చేయటానికి కుదరపోయిన దేవుడి తరఫున గట్టి కనీసం ఏదో ఒక విధంగా నేను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు ఈ అరుశులేమి ఎందుకు నాశనం చేయబడ్డది ఏమి చెప్పాడు అది నెరవేరిందా లేదా దాని గురించి ఈరోజు పాట చాలా బాగుంది అండి చాలా వివరంగా చెప్పారు ఈ వాక్యం వినిపించండి గారు యశగ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదోవచనంలోంచి తీసుకోబడి ఉన్నదండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును చాలా గొప్ప ఆదరణ ఇందులో మనకి కనబడుతుందండి డాక్టర్ గారు ఇప్పుడు పరిచయం చెప్పారు ఇరుషులేం వైపు చూసి ప్రభువారు ఏడుస్తున్నారు అసలు అది రాతి మీద రాయుండదు అని చెప్పిన ప్రభువారు మరి ఎందుకు దాని గురించి ఏడ్చారంటారు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దేవుడు యశు ప్రభువారు తన సేవ ప్రారంభంలో మొట్టమొదటిగా జనసమూహంతో మాట్లాడి కొండ మీద ప్రసంగాన్ని చేశారు మత ఐదు ఆరు ఏడాదిలో మనం చూడగలుగుతున్నాం నీతి బోధలు బోధించారు పరలోకాన్ని పరిచయం చేశారు ఇట్లా కాదు మానవుడు అనుకున్నట్లు కాదు మరి యోధ నాయకులు చెప్పినట్లు కాదు ఇది నిజమైందని చెప్పారనమాట కానీ ఆయన ముగించకముందు సేవకు ముగించకముందు ఈ ప్రపంచం ఎలాగ అవుతుంది సాతానుడు ఏ విధంగా మోసం చేస్తాడు అంతేకాకోకుండా ఈ యొక్క యోధా ముఖ్య కేంద్రం అనగా ఎరుశలేం పట్నం ఏమవుతుంది అన్న దాని గురించి వివరాలు ఎక్కువగా చెప్పడం ప్రారంభించారు సో ఎండ్ ఆఫ్ డిస్ట్రక్షన్ స్టార్ట్స్ విత్ జెరుసలేం ఎరుశలేం గురించి అందుకోసం ఈ పుస్తకం కూడా ఎరుశలేం యొక్క నాశనం గురించి మొట్టమొదటికి రాసి తర్వాత జయాలు వేరుగా మానవుడు పోరాటం మంచి చెడుల మధ్య దాని గురించి వివరంగా రాయబడి ఉన్నది యేసుప్రభువారు ఆ ఒలీవ పర్వతాల్లో ఆఖర ప్రసంగం శిష్యులకు చెప్పడానికి ముందు ఈ లోకం ఎట్లా అంతమవుతుందని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళ మనసులో ఏముందంటే యేసుప్రభువారు ఒక మహా గొప్ప యుద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు రోమా అధికారుల మీదకి వెళతారు చంపుతారు అప్పుడు యూదులను గొప్పవారు ఆ ఆలోచనలతో వాళ్ళు ఉండగా యేసుప్రభువారు ముందు అధిగాది రా బాబు ముందు యోధా ఆదేశమే పట్టణమే అవుతుందని చెబుతూ ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క డెబ్బైవ సంవత్సరం అనగా ఆయన చెప్పిన ఒక ఒక జనరేషన్ తరమ ఒక తరానికి అనగా ఆయన ముప్పై చెప్పాడు ఖచ్చితంగా మరి నలభై డెబ్బై సంవత్సరానికి నలభై సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన మాట టైటస్ అనే రోమా ఒక యుద్ధ నాయకుడు వచ్చి కొన్ని వేలాది మంది సైనికుల్ని తీసుకొచ్చి కోటగోడలను కూలగొట్టడమే కాదు లోన ఎన్నో రోజులుగా కోటగోడలు కట్టివేయబడి ఉండగా కరువుతో ఉన్న జనాలు ఇబ్బంది పడుతున్న జనాలు వాళ్ళందరూ కూడా నా విధంగా ఉండా యూధ నాయకులు దేవాలయాన్ని కాపాడాలని ఎవరు ఎలాకోకుండా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ నాయకుడు కూడా చెప్పాడు దేవాలయాన్ని పాడు చేయొద్దు అది మన పని కాదని చెప్పి అయినా కానీ ఎవరో దాని మీద ఒక ఎలుగుతున్న దివిటి విసిరి విసిరేయటం వల్ల దాంట్లో బంగారంతో పొదకటం వల్ల అది ఆ వేడికి అది కరిగిపోవటం వల్ల ఒక రాయి మీద ఒకటి కూడా ఉండకోకుండా దాదాపు రెండు లక్షల మంది ఆ రోజున చనిపోయినట్లుగా రక్తం దారుల వల్లే పారినట్లుగా దేవాలయం పూర్తిగా పాడైపోయినట్లుగా శిఖైన గ్లోరీ దేవుని మహిమ తొలిగిపోయినట్లుగా ఎన్నో చూడగలము అప్పటి నుంచి లోకము యూదుల యొక్క చేతిలో నుంచి ఆ అందము దేవుని మహిమ దేవుని సన్నిధి లేకుండా పోయినట్లయింది ప్రేమగల దేవుడు సాతాను చేతిని మొండితనం ఈ ఘోరమైన పరిస్థితులకి దేవుడు ముందుగానే హెచ్చరించి చెప్పాడు కానీ ఆశ్చర్యకరమైనది ఏంటంటే టైటస్ రాకముందు ఒక ఒక రెండు మూడు నెలలు ముందుగానే హెచ్చరిక ఇవ్వటం వల్ల ప్రవక్తల ద్వారా క్రైస్తవులందరూ కూడా ప్రభు మాట విన్నవారు అక్కడ లేకుండా ఆ పట్టణాల నుంచి ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ లోకాంతంలో నశించారు వాళ్ళు విశ్వసించిన వారందరూ తప్పకుండా రక్షించబడతారు దేవునికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు శాతాన్ని తరుపున ఉన్న వాళ్ళు నశించబడతారు అది రోజు పాటు చాలా బాగుందండి అంటే ఇరుషులేము మహారాజు పట్టణం అని స్వయంగా నోటితో చెప్పారు అందుకే ఆ పట్టణాన్ని చూస్తే అంతలా విలిపించారు అనమాట మన అనుభవాలు క్రీస్తు శ్రమల గుండా మనం ఏ విధంగా దేవుని ప్రేమను అనుభూతి చెందగలమంటారు ఈ యొక్క పాఠంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు సురక్షితమైన భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా ప్రణాళికలు చేసి ఉన్నారండి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారందరికీ కూడా దేవుడు ముందుగానే ఆ యొక్క అభయహస్తము ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం ఇందాక మనము సార్ చెప్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ రోమీలు ఎరుసలేము పట్టణానంతా కూడా చుట్టుముట్టించారో ఏసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో మీరు కొండలకు వాళ్ళు పారిపోమని అయితే ఆ సమయము రాదు అనేసి అందరూ అనుకుంటున్నారు కానీ ఎప్పుడైతే సిటస్ గోలియస్ అనే కథను ఆ రోమన్ ఆర్మీస్ నడిపిస్తున్న వాడు కొద్దిగా ఈజ్ అవటం జరిగిందో కొద్దిగా తప్పుకోవటం జరిగిందో వెంటనే క్రైస్తవులు అందరూ కూడా మరి ఆ అనే ఒక ప్రాంతానికి వారు పారిపోయినట్లు వారు తప్పించుకున్నట్లు మనకి చరిత్ర చెప్తారు అవకాశం అవకాశం చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం చిన్న విరామం తర్వాత ప్రేమ ప్రేమ ఇంకా తెలుసుకుందాం ఏది కేంద్రం దీని గురించి తెలుసుకుంటున్నాం కదా ఇంకా పూర్తిగా విందాం ఫస్ట్ సామరాజు గారు శ్రమలలోంచి క్రీస్తు శ్రమల నుంచి ఏమి నేర్చుకోవాలని మీరు చెప్తున్నారు ఇంకొంచెం వివరించండి ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎలాగా మానవులను సురక్షితంగా ఉంచుతున్నాడో మనం చూడగలుగుతున్నాము అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి ఎరుసలిం ప్రాంతము నాశనం అవుతున్నప్పుడు దేవుడు క్రైస్తవులకు ఎలా ఉపయోగపడ్డాయి ఉన్నాడో మనం ఉన్నాము కీర్తనలు నలభై ఆరు ఒకటి యష్యా నలభై ఒకటి పదిలో మనం చూసుకున్నప్పుడు దేవుడు ఏ రీతిగా సహాయకుడిగా ఉన్నాడో వాగ్దానాలు మనము చూడగలుగుతున్నాము ఈ శ్రమ కాలంలో కూడా గొప్పతనం ఏంటంటే తర్వాత క్రైస్తువులకి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి అని దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పారు తర్వాత ప్రవక్తలు చెప్పారు మరి ప్రకటనకారుడు యోహన్ కూడా దాన్ని వివరించి చెప్పడం జరిగింది ఒక ఉదాహరణ మనం చూసుకున్నప్పుడు ప్రకటన రెండో అధ్యాయము పదో వచనంలో చూస్తున్నప్పుడు ఈ రీతిగా ఆయన స్మరణ సంఘానికి మాట్లాడుతూ చెప్తున్నారు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటం ఇచ్చేదాను చూసారా అంటే శ్రమ వస్తుంది కష్టం వస్తుంది కానీ నువ్వు నమ్మకం ఉండగలిగితే జీవకిరీటం అంటే ఆ జీవకిరీటం మన సంపాదించుకుంటే వచ్చేది కాదు ఈ నమ్మకంగా మనం ఉంటాం కాబట్టి నమ్మకం ఎలా వస్తుంది మనకి ఏసుక్రీస్తు వారి యొక్క శ్రమను మనం చూస్తున్నాం కాబట్టి ఆ శ్రమలను ఆయన అనుభవించింది ఆధ్యాత్మికంగా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అంతం వరకు కూడా మనం నమ్మకంగా ఉండటానికి ఉంటుందండి అలాగే క్రైస్తవత్వంలో మనం చూస్తున్నప్పుడు ఆఖరి భాగం వరకు కూడా ఏసుక్రీస్తు వారు శ్రమపడి నేను పడి ఉన్నాను మీరు కూడా పడగలుగుతారు మీరు కూడా శక్తిని పొందగలుగుతారనే ఒక ఉదాహరణ మనకి ఇచ్చారు కాబట్టి ఈ యొక్క భాగంలో మనము దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు తప్పనిసరిగా విజయాన్ని అనేది మనం పొందగలుగుతాము బాగుందండి అంటే శిలువ శ్రమంలో యేసు ప్రభు వారి తండ్రి ప్రేమని ఎలా అయితే అనుభూతి చెందారో మన శ్రమంలో కూడా మనం క్రీస్తు ప్రేమను అలా అనుభూతి చెందగలం అనమాట ఆయనకి ఎలాగ మహిమ వచ్చిందో మనకు ఆ వస్తుంది చాలా బాగుందండి డాక్టర్ గారు మరి ఈ శ్రమంలో కూడా నమ్మకంగా ఉండగలగటం గురించి క్రీస్తు వారి దగ్గర నుంచి ఎలా నేర్చుకోగలమో ఫాస్ట్ గారు చెప్పారు ఆదిమ సంఘం నుంచి మనం ఏమైనా నేర్చుకోగలమంటారా చాలా మంచి ఆలోచన అంటే చాలామంది ఏమంటారు అంటే యసుప్రభు వారి శిలువు మీద మరణించారు కాబట్టి మనం ఏం శ్రమలు పడిన అవసరం లేదు మనం బుద్ధిగా ఉండి చక్కగా సుఖపడి సంతోషంగా అట్లా కాదండి పరలోకం వెళ్ళే వాళ్ళ యొక్క జీవితము అనగా వాళ్ళ యొక్క లక్షణాలు పరీక్షించబడాలి మనం దేవుని తప్పి గట్టిగా ఉన్నామని ఏదో అమ్మానాన్ని చెప్పినట్లు కాదు కానీ గురువులు దేవాలయాలు చెప్పినట్లు కాదు కానీ మనంతటికీ మనం నిర్ణయించుకోవాలి దీని వలన దీని ఇట్లా ఉండటం వలన మనం ఈ లోకంలో రాయబారులం కాబట్టి దేవుని తరపు ఉన్నాం కాబట్టి మనం దేవుని గురించి చెప్పినప్పుడు దేవుని కొరకు జీవించినప్పుడు ఖచ్చితంగా శ్రమలు అనుభవించదు ఈ విధంగా ఉండటం ద్వారా దేవుని మహిమపరుస్తున్నాము మన సద్గుణాలైన దేవుని తెలుస్తుంది మనం బలపడుతున్నాం ఆత్మీయంగా మనకు ఒక ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఆ సంతోషం సంతృప్తి అనేది జరుగుతున్నదని అంతేగాని ఎవరో గిఫ్ట్ ఇచ్చినట్లుగా అన్నీ మనకు కలిసి వచ్చి మనం ఏం చేయకపోయినట్లయితే మనం ముద్దబ్బాయిలాగా తగరవుతాం ఎందుకు ఎలాగనేది అర్థం చేసుకోలేము దేవుడిచ్చిన ప్రేమను మనం దాని విలువ తెలుసుకోలేము ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే ఆ యొక్క నూతన నిబంధనలో సంఘము ప్రారంభమైనదో ఒకటో ఒకటో శతాబ్దంలో యశుక్రీస్తు మరణించి పరలోకం వెళ్ళిన తర్వాత సంఘం ఏ విధంగా స్టార్ట్ అయిందంటే క్రైస్తవులందరూ కూడాను మరి రోమేలు యొక్క పరిపాలనలో చల్లా చెదురైపోయారు డయాస్పర అందరూ కూడాను వేరే వేరే చోటకు చెల్లా చెదురైపోయారు ఒక రోమీలను యూదులు కలిసి ఈ క్రొత్త మతం ఉండకూడదు యేసుక్రీస్తు నామాన్నే ఎవరు చెప్పకూడదని తీర్మానం చేసుకోవటం వల్ల వీళ్ళందరూ కూడాను శ్రమలు అనగా హింసలు ప్రారంభమైంది క్రైస్తవులందరూ కూడాను వేటాడి ఎక్కడెక్కడున్నారో వాళ్ళని హింసించడం ప్రారంభం వారిలో ప్రథమవాడు సౌలు అర్థమవుతుందండి ఈ విధంగా మనం చదివినట్లయితే రెండో అధ్యాయం అపోసలి కార్యం నలభై ఒకటో వచ్చినంలో శిష్యులందరూ కూడాను వాళ్ళని భయపెట్టారు ఈ రోమ క్రైస్తవ యోధా నాయకులందరూ కూడాను భయపెట్టారు అంతేకాకోకుండా ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో వాళ్ళని జై ఖైదీలో పెట్టారు అంతేకాకోకుండా ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో వాళ్ళు హింసలు పొందారు ఏడో అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చినంలో వాళ్ళు మరణ శాసనం వాళ్ళపై విధించున్నారు ఇన్ని చేసినా కానీ పరిశుద్ధాత్మ వారిపై ఉన్నది కాబట్టి వాళ్ళు ధైర్యంగా నిలబడినట్లుగా మనం వాక్యంలో చదవగలం అపోసలి కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో గలయ యుగుదయ సమరయ ప్రాంతం అంతటి కూడాను రకరకాలైన మనుషులు మహాబలమైన బలమైన దీక్షతో ఏదైనా సరే దేవుని కొరకు చేస్తామని వాళ్ళు దేవుని కొరకు వెళ్ళినట్లుగా ఈ విధంగా పేగన్ అన్య రోమా దేశంలో ఆ యొక్క ఎంపైర్ ఆ పరిపాలన దేశమంతా ప్రపంచం అంతా కూడాను వెళ్ళినట్లుగా సువార్త ప్రకటించబడినట్లుగా మరియు అన్యుల మధ్యన తెలుసుకుంటున్నాం ఈ విధంగా ఉండిన తర్వాత దేవుడు వాళ్ళకు ఒక బహుమానం ఇచ్చాడు మీరు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు మీకు పిహెచ్డీలు అవసరం లేదు వెండి బంగారాలు అవసరం లేదు నేను ఒకటే ఇస్తాను అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీకు మీరు వేచి ఉండండి ఐక్యతతో ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి నేను మీకు ఒక బహుమి సిద్ధపాటు అనమాట దేవుని కొరకు అదేంటంటే దేవుని పరిశుద్ధాత్మ వరం ఆ పరిశుద్ధాత్మ వరం వచ్చినప్పుడు ఇట్ విల్ బైపాస్ నీకు ఎంత అనుభవం ఉన్నది ఎంత చదువు ఉన్నది ఎంత గొప్పవాడివి పేరు అవన్నీ అనవసరం పరిశుద్ధాత్మ వరం వచ్చినప్పుడు సాక్షులుగా నిలబడతారు ప్లీని అనే ఒక యవనస్తుడు రోమా గవర్నర్గా రోమా దేశానికి వచ్చినప్పుడు నూట పదిలో క్రీస్తుకు నూట పదిలో వచ్చినప్పుడు ఆయన ఎనభై సంవత్సరాలు అయింది యేసుప్రభు శిలువు మీద మరణించి ఇంకా క్రైస్తత్వం ఈ దేశంలో ఉంది అంతటిని అర్థం చేసేయండి అని ఒక శాసనం చేశాడు అది ఆయన ఎంత గొప్పగా ఎంతమందిని శ్రమించాడో హింస చేశాడో ఇంకా ఎక్కువగా సంఘం పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట ఆయన సమయంలో ప్రతి వయసు వారిని ప్రతి క్లాసు వారిని మగవారిని ఆడవారిని అందరిని కూడాను శ్రమలు పెట్టి జైల్లో వేసి సూపర్ స్టిషన్ అన్య మూఢ నమ్మితేనే వాళ్ళు బ్రతుకుతారు లేకపోతే యేసు ప్రభు నమ్మితే వాళ్ళని హతమార్చినట్లుగా చూడగలుగుతున్నారు అయినా కానీ సంఘం పెరుగుతూనే ఉన్నది దేవునికి పాస్టర్ గారు మరి సంఘం ఆ రీతిగా పెరుగుతుందని ఆదిమ సంఘం గురించి చెప్పుకున్నాం అలాంటి సంఘం క్రీస్తు స్వభావాన్ని ఎలా ప్రతిబింబించగలదంటారు అలాంటి సంఘం క్రీస్తు ప్రభావాన్ని లేకపోతే చూపించగలుగుతుంది ఆదిమ సంఘం యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలండి ఇప్పుడున్న క్రైస్తత్వానికి పూర్వం ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తత్వానికి చాలా వ్యత్యాసండి అలా ఎలా చెప్పగలుగుతున్నామంటే పూర్వము వాళ్ళు ప్రసంగం చేసేదానికన్నా జీవించేవారు అంటే సువార్తని సువార్తలు ప్రకటన చేయటం కాదు ప్రసంగం చేయటం కాదు సువార్తలు జీవించేవారని కొన్ని ఆధారాలు మనకు చూడగలుగుతున్నాము అంతేకాకుండా వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సువార్తలో జీవిస్తూ వారు అనారోగ్యం ఉన్న వారి కోసము ఏ భేదం అంటే పెద్దోళ్ళు వచ్చి చేయాలి వారే చేయాలని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా పొంది ఆ స్వస్థత వరం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూడగలుగుతున్నాం ఇంకా మరి అపోల కార్యములు రెండు నలభై నాలుగు నలభై ఏడు మూడు ఆరు తొమ్మిది ఆరు అధ్యాయం ఒకటి ఏడు వచనాలలో మనం చూసుకున్నప్పుడు సంఘము వారికున్నది మరి వేరే వాళ్ళతో పంచుకోవటంలో వారు వెనకాడలేనట్లు మనం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చుకోవటము తర్వాత అందరికీ కూడా సమానంగా వస్తుందా లేదా అన్నది కూడా ధనధాన్యాలు పెట్టారండి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మూడో అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క పేతురు వీళ్ళు వెళ్ళినప్పుడు నా దగ్గర బంగారం లేదు వెండి లేదు నా దగ్గర ఊటే ఉంది నాకు స్వస్థత వరం ఉంది దాన్ని బట్టి నేను స్వస్థత పరిస్తానని చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం దీన్ని బట్టి మనం చూసినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే సాతాను దేవుని యొక్క స్వరూపాన్ని మానవుల నుంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారేమో వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి తిరిగి రూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడగలుగుతున్నామండి చాలా బాగుంది చిన్న విరామం తీసుకుందాం తెలుసుకుంటున్నాం కదా యేసు వారి స్వభావం గురించి చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం నేర్చుకుందాం ప్రేక్షకులకి పాఠంలోకి పునఃస్వాగతం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ఈ క్రైస్తవ సంఘం గురించి మనం ఆదిమ సంఘం గురించి అంత వివరంగా చదువుకుంటున్నాం కదా ముందు చదివినట్టు అపోస్తుల కార్యాలు కొన్ని అధ్యాయులు మీరు పరిచయం చేశారు శ్రమలు హింసలు తీవ్రం అవుతున్న కొలది వారు ఏ విధంగా ప్రతిస్పందించారంటారు ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో ఎన్ని కష్టాలున్నా కానీ ఆ శ్రేష్టమైన ప్రేమ పొంగి పొర్లుచు ఉంటుంది చెప్పటమే కాకోకుండా క్రియ క్రియర్లో కూడా మనం చూడగలుగుతున్నాం ఇంతకుముందు శ్యామరాజు గారు చెప్పినట్లుగా వాళ్ళు కొన్నదంతా కూడాను సమానంగా పంచుకున్నారు ఒకళ్ళనొకళ్ళు ఆదుకున్నారు సహాయపడ్డారు ఎందుకంటే వారిలో పేదవారున్నారు గొప్పవారు ఉన్నారు అర్థమవుతుందండి ఈ క్రైస్తత్వంలో ఆ తేడతమ్యాలు నిజమైన ప్రేమ ఉన్న ఉన్నవారు దాంట్లో లేదు ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ అందరికీ చూపిస్తుంది ఒకటో యోహాను నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ప్రేమించు వాడు తన సహోదరుని కూడా ప్రేమించు ప్రేమింపవాలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అంటే మనం ప్రేమించాలని నేను ప్రేమ నేను ప్రేమ నేను ప్రే నువ్వు ప్రేమ ఏంటి నువ్వు ఇతరుని నీ సహోదరుని ప్రేమిస్తున్నావు అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది మన సొంతగా కనిపెట్టింది కాదు ఇప్పుడు యోహాన్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఐదో ఒకసారి చదవండి యోహాన్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఐదవ మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులనే అందరూ నేను మహా ఘోరమైన చక్రవర్తులు రోమా చక్రవర్తులు డయాక్లిషియన్ ఇలాంటి వాళ్ళు నీరో ఇలాంటి వాళ్ళు ఘోరమైన వాళ్ళు వచ్చి క్రైస్తత్వం గురించి నేను వినటానికి ఇష్టం లేదు హత శుభ్రంగా తుడిచివేయండి అని ఆజ్ఞ ఇచ్చినా కానీ ఎంత శ్రమలు పెడితే అంతమంది పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం టట్్యూలియన్ అని ఆయన ఒక చరిత్రకారుడు రాస్తూ ఏమన్నాడంటే దేవుని యొక్క ప్రేమ సంబంధం వారిలో ఉన్నది కాబట్టి వారిని హింసించిన వారిని కూడాను ప్రేమించి వాళ్ళని దూషించుకోకుండా కూడా ఉన్న బట్టి వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారంట అంటే సిపాయిలు కూడాను దేవునిలోకి మారినట్టుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా టర్టూలియన్ అనే ఆయన చరిత్రకారుడు ఇంకేం రాస్తున్నానంటే గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్ వాస్ డిమాన్స్ట్రేటెడ్ వెన్ టూ డివాస్టేటింగ్ ఎపడమిక్స్ పాండమిక్స్ ప్లేక్స్ రెండు అపాయకరమైన మహా గొప్ప తెగుళ్ళు సంభవించినప్పుడు ఒకటేమో నూట అరవై క్రీస్తు శకంలో రెండోదేమో రెండు వందల అరవై ఐదో సంవత్సరంలో వేలాది మంది రకరకాలైన తెగుళ్ళతో బాధతో పడుతున్నప్పుడు ధైర్యంగా నేను చనిపోతానేమో అంటువ్యాధి నాకు చూపుతుందేమో నాకు కూడా అట్లా చూడకోకుండా క్రైస్తవులు అన్న వాళ్ళు ముందుకు అడుగు వేసి వాళ్ళు సేవ చేసి ఎంతోమంది శత్రువులు అన్న వారిని కూడాను వాళ్ళని ప్రేమ సంపాదించుకొని వాళ్ళకి సేవ చేయటం ద్వారా క్రైస్తవ ప్రేమ సహవాసాన్ని కేరింగ్ మెంటాలిటీ అంటే ఒకళ్ళకి నువ్వంటే రాష్ట్ర ప్రేమ ఉన్నది నేను నేను చేర్చుకుంటాను దేవుని ద్వారా మనందరం కూడా సోదరులు సోదరు అని ఈ అనుభవాలు రోమ సామ్రాజ్యాన్ని కదిలింప చేసిందట యూదుల్ని నోరు మూసిందంట సాతానుడు ఏమీ చెప్పలేకపోయాడట ఆఖరి రోజుల్లో కూడాను ఇలాంటి ఘోరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన క్రైస్తవ స్వభావం ధైర్యంగా ముందుకు వెళ్ళి దేవుడే చూసుకుంటాడు అని మనం తెలుసుకోవాలి ద హైట్ అట్ ద హైట్ ఆఫ్ సెకండ్ ఎపడమిక్ రెండు వందల అరవై ఐదులో జరిగిన దాంట్లో ఎంతో మంది ఈ యొక్క హీరోయిక్ అంటే ధైర్యంగా నేను చేయగలను అని ముందుకు వెళ్ళి సహాయం చేయటం వల్ల వందలాది మంది చనిపోయారు అయినప్పటికీ క్రైస్తత్వం ఏంటో దాని లోతు సారాంశం ఏంటో అందరికీ తెలిసినట్లు గమనిస్తున్నాం చాలా బాగుంది అద్భుతమైన అద్భుతమైన అది నిజంగా పాస్టర్ గారు ఇంకా ప్రేమ స్వార్థం ఈ రెండింటి గురించిన ఏదైనా అదనపు సమాచారం అంటే చెప్పండి ప్రేమ స్వార్థంలో మనం చూసుకున్నప్పుడు మరి క్రైస్తవులు క్రైస్తత్వాన్ని తీసుకున్న తర్వాత వారి స్వార్థపరత్వం నుంచి వారు ప్రేమ కలిగిన గుణలక్షణాన్ని వారు సంపాదించుకోగలిగి ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు ఏసుక్రీస్తువులలో చూసిందల్లా కూడా ఆయన ప్రేమ కలిగి తన యొక్క దేవుని పట్ల ప్రేమను చూపించడము తర్వాత తన యొక్క సహోదరు పట్ల ప్రేమను చూపించడము మనం ఇక్కడ చూడగలుగుతున్నాము అయితే సాతాను ఈ ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా పొందుతున్నప్పుడు ఎప్పుడైతే క్రైస్తవులు ఆ యొక్క సంఘానికి కలపబడుతున్నప్పుడు ఎలాగైనా కూడా నేను నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సాతాను విజయాన్ని పొందాను అని అనుకున్న శ్రమలు తీసుకొస్తున్నప్పుడు కానీ వాస్తవానికి ఏంటంటే సాతాను ఓడిపోయినట్లు మనం చూస్తున్నాము ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు లేకపోతే క్రైస్తవుల్ని హతము చేస్తున్నప్పుడు అది ఎప్పటికప్పుడు క్రైస్తత్వాన్ని బయటకు వెళ్లకుండా మరి క్రైస్తవుని హింసిస్తున్న సమయంలో అక్కడి నుంచి కూడా తప్పిపోయిన వారు తప్పించుకుని వెళ్ళిన వారు ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని కనపరిచినట్లు మనం చూడగలుగుతున్నాము మరి ఇందాక సారు ఒక మరి మంచి వ్యక్తి కోసం చెప్పారు టెటూలియన్ అనే ఒక వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మీరు మమ్మల్ని చంపొచ్చు శ్రమలు పాడు పంపించవచ్చు ఇబ్బంది అయితే మనల్ని పెట్టించవచ్చు కానీ ఆ ఇబ్బందులలో కూడా మేము తప్పు చేయలేదని మీ ఇబ్బందుల వారిలో మేము తెలుసుకోగలుగుతున్నాం అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే మీరు మా ప్రాణాలు తీసేసినా పర్వాలేదు మా యొక్క రక్తమే నూతన క్రైస్తత్వానికి బొట్టులుగా లేకపోతే విత్తనాలుగా అది వెళ్తున్నాయని ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాము అంటే ఈ విషయంలో మనం చూసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనం సాధారణమైన క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము సాధారణంగానే వెళ్ళిపోతూ ఉంటామండి కానీ శ్రమలు వస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటామో దేవుడు మన దగ్గర ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటామో మనము యేసుక్రీస్తు వారికి నిజమైన సాక్షులుగా మారటానికి మన ద్వారా మన జీవితమే ఒక గొప్ప ప్రసంగంగా మారటానికి ఉపయోగపడుతుందని మనం చూడగలుగుతాం ఆఖరిగా మనం చూసుకున్నప్పుడు మనకి మన చరిత్ర భారతదేశంలోనే అనేకమైన పెద్ద పెద్దవారు వేరే మతానికి చెందినప్పటికీ క్రైస్తత్వానికి వచ్చేటప్పుడు ఒకరు ఒకటే అన్నారు ఒకవేళ క్రైస్తవుడు లాగా జీవించగలిగినట్లయితే ఈ పాటికి మొత్తం లోకం దేశమంతా కూడా క్రైస్తే అని అంటే వాళ్ళు చూసింది ఆ ప్రేమను చూస్తారు వాళ్ళు స్వార్థాన్ని చూడలేదు సో మనం కూడా అలా ఉండాలని ఈ భాగంలోంచి మనం చూడుకోగలుగుతున్నాం చాలా బాగుంది ప్రేక్షకులందరూ క్రీస్తు ప్రేమలు అభివృద్ధి ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకం మా తండ్రి ప్రభా వీక్షిస్తున్న వారు మేమందరము కూడా క్రీస్తు ప్రేమలో అభివృద్ధి పొందటానికి మీ కృపలో మేము ఎప్పుడూ కూడా నిలకడగా ఉండటానికి సహాయం చేసి శ్రమలైనా కష్టాలైనా బాధలైనా ఎదుర్కొని మీకు దగ్గరగా ఉండే ధన్యతను కలుగ చేస్తారని కోరుకుంటున్నాం వాక్యం వారిని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి హోప్ ఛానల్ని నడిపిస్తారని వేస్తున్నా అడుగుతున్నాము తండ్రి చాలా బాగుంది గురించి చాలా చక్కగా చెప్పారు ఆయన ప్రేమలోంచి మనల్ని అడబాపు వాడు ఎవడు అవును ఇది అందరం గుర్తుంచుకోవాలి చాలా ధన్యవాదాలండి చూస్తున్నాం కదా ప్రియ సహోదరులరా నిజంగానే క్రీస్తు ప్రేమలో నుంచి అడబాపు వాడెవడు శ్రమ అయినా హింస అయినా కరువైనా ఏ కష్టాలైనా కానీ అవి మన ఇష్టాలైనా కానీ ఆయన ప్రేమలో నుంచి దేనిని మనం దూరం చేయకూడదు అంతేకాదు అది దూరం కాకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఇంకోటి ఉందండి ఈ చీకటి లోకంలో జీవిస్తున్న మన చీకటి జీవితాల్లోకి ఒక వెలుగు ప్రకాశించాలి చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది క్రీస్తువారి నాట వచ్చిన ఈ మాట మూడో పాఠంగా మనం తెలుసుకొనబోతున్నాం ఆ పాటలో మళ్ళీ మీద కలుసుకునేంత వరకు క్రీస్తు నమో శుభములు